మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబ్బా జిల్లా బయ్యారం మండలంలో ఉన్నాము. ఇక్కడ ఒక కిరాణా వ్యాపారి కైరంకొండ గణేష్ అనే ఒక వ్యాపారి 30 కోట్లతో ఉడాయించిన వైనం ఇక్కడ జరిగింది. ఒక్కసారిగా బయ్యారం ఉలికి పడే సంఘటన ఇది. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. దాసరంగన్ అండి. కూల్చి బరిగొడ కాసుకుని బతికెట్టుకుని. ఏం జరిగింది అసలు? మోసం చేసి వడ్డీ తాగుతుందని చెప్పి 2 పొలం వడ్డీతుందని చెప్పి 100,000 తీసుకుని పోయిండు మోసం చేసి. మీరు ఎలా నమ్మారు? మరి నమ్మండి కాబట్టి మంచి మాటలు చెప్పి చీప్ మాటలు చెప్పిండు. మీరు ఎంత ఇచ్చారు? 100,000 సార్. మీరు ఎంత ఇచ్చారు? 100,000. మనతో పాటు బాధితులు ఇంకొకరు ఉన్నారు, చెప్పండి సార్. సార్ ఇక్కడ పుట్టి పెరిగింది బయ్యారంలో. ఆయన ఒక 60 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిండు. దానివల్ల ఆయనకు కిరాణా కొట్ట వస్తూ పోతూ కిరాణా సరుకులు తీసుకుంటూ నమ్మినాము. దాన్ని తోడుగా చేసుకొని మనిషికి ఒకటి 100,000 కాంచి 2 లక్షల కాంచి దాదాపు 40-50 లక్షల వరకు ప్యాక్ చేసుకుండు. ప్యాక్ చేసుకొని మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం మాపిస్తాం కూడా మబ్బే పెట్టుకుండు ఈ లోపల మొత్తం చదువుకొని బయటికి వెళ్ళిపోయిండు. మీరు ఒక 60 సంవత్సరాలు ఇక్కడ తన స్థానికుడే ఉండడం వల్ల మీరు నమ్మారని చెప్పేసి ఉంటున్నారు. వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు నమ్మారు. అంటే మీకు ఏమని మాటలు చెప్పి మీకు నమ్మబలికారు? ఏమంటే నా బిడ్డకి కొంచెం ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, కొంచెం దయచేసి ఇస్తే నా పిల్ల బతుకుతుంది. మీకు కూడా అవసరం కిరాణా సరుకులు ఇస్తా లేకపోతే వడ్డీ ఇస్తా ఆది మబ్బెట్టి జనాన్ని ఉసిగొలిపి ఇట్లాంటి టార్చర్కి భరించలేక కొంతమంది ఏడుచుకొని మొచ్చుకుంటా. అసలు ఘోరమైన పరిస్థితులు అండి, చెప్పుకునే పరిస్థితి లేదు. ఏం చెప్పినా కూడా సరైన నాయకులు కూడా ఎవరు స్పందించట్లేదు. దానికి అనుగుణంగా ఎవరైనా మాట్లాడతారన్నా ఎవరు కూడా మాట్లాడలేడు. దానికి మీ గవర్నమెంట్ కూడా టేకప్ చేసి దానికి కొద్దిగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం అండి. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారండి? దాదాపు 100-150 మంది దాకా ఉంటారండి. మొత్తం ఎంత అమౌంట్ అంటే ఎంత మొత్తం తను? 60-70 మంది. చెప్పండి సార్. ప్రస్తుతం మనతో పాటు ఇంకొకరు ఉన్నారు బాధితులు. సార్ చెప్పండి, మీకు అంటే మీరు ఎంత వరకు మోసపోయారు? నేను 15,50,000 మోసపోయాను. 15,50,000. ఎలా నమ్మారు సార్? అంటే 15,50,000 అంటే ఏం చెప్పారు? మా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి పేరు కలిసి తిరిగినాం. ఇదే షాపు, వాళ్ళ నాన్న వాళ్ళ తాతల కాంచి తెలుసు మాకు. కాబట్టి ఆ నమ్మకం మీద ఇచ్చేసినాం. మేము ఇవ్వటం కాదు, పేదోళ్ళు ఒక 70 మంది ఉన్నారు, 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కిరాణా షాప్ ఉంది, సరే ఒక 2 రూపాయలు ఒకటి ప్లేస్ లా 2,000 కింద కిరాణం అన్న తీసుకోవచ్చు అని పేదోళ్ళు 100,000 లోపు ఉన్న వాళ్ళందరూ చాలా వరకు 70 మంది ఇచ్చి. అంత పేదోళ్ళే. మళ్ళీ ఇలా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరు ఇబ్బంది పెడతారు. ఏదైనా సరే గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళని అరెస్ట్ తీసుకొచ్చి బయారం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అంటే మామూలుగా ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మీ దగ్గర పైసలు తీసుకున్నారు, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే నేను పెట్టే ఒక కార్యక్రమంలో కాదు ఒక బిజినెస్ లో పెట్టండి అని మిమ్మల్ని ప్రోత్సహించారు? మమ్మల్ని బిజినెస్ లో ఏం పెట్టలేదు. రూపాయిన్నర అందరు రూపాయిన్నర రూపాయి ఒకటి 2 రూపాయలు లోపే ఇచ్చారు. అందరు కూడా అంత పేదవాళ్ళే ఇచ్చారు. ఇచ్చిన ఆయన ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటా అని చెప్పిండు. అందరికి రియల్ ఎస్టేట్ లో పెడుతున్నా, నాకు డబల్ వస్తాయి, మీ వడ్డీ మీకు న్యాయం ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. మనతో పాటు మరికొందరు బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి. నేను బయ్యారం నివాసిని, కొయగూరి రామకృష్ణారెడ్డిని. గణేష్ ఇంటి దగ్గరనే మా ఇల్లు. అతను వైఎస్ యాకబ్ రెడ్డి అని ఉన్నాడు ఒక అతను. ఈ ఇద్దరు కలిసి వచ్చి మా ఇంటి చుట్టూ నేను ఇలా మహుబాదుల మన అమరావతిలో రియల్ ఎస్టేట్ చేస్తానా, 2 ఎకరాలు కొన్నా, 3 ఎకరాలు కొన్నా, 2 ఎకరాలు ఇంకా 3 ఎకరాలు కొన్నా, భూమి అయిపోయింది, ఇక రిజిస్ట్రేషన్ కోసమే డబ్బులు తక్కువ పడ్డాయని మోసం చేసి నా దగ్గర 15,00,000 రూపాయలు తీసుకున్నాడండి. 15,00,000 రూపాయలు తీసుకొని ఇరేపిత్త మాపిత్త ఏమయ్యారంటే ఈ ప్లాట్ చేసినా ఆ ప్లాట్ చేసినా ఎలక్షన్ కోడ్ వచ్చిందంటున్నాడు. మేము ఆ ప్లాట్ రియల్ ఎస్టేట్ అంటేనే నమ్మించినాం, కానీ ఈరోజు మనం ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. తీర పోయేనాడు కూడా ఈ 15,00,000 రూపాయలు నీకు ఎల్లుండిస్తా, ఇంకొక 1,00,000 ఇవ్వని మా ఇంటి చుట్టూ తిరిగిండండి. మా దగ్గర లేవు అంటే మా అబ్బాయికి ఫోన్ చేసి మన కొడుకుతోటి ఫోన్ చేయించుకొని వాడు కూడా లేవంటే 1,50,000 అయినా కొట్టమని 50,000 కొట్టించుకొని ఆ రాత్రే ఉడాయించిండండి. మేము ఎంత మా అమాయకంగా చిక్కినామంటే వాళ్ళ కిరాణా కొట్టు 1 పొజిషన్లు ఉన్నది బయ్యారంలో. ఇత్తడు యాడిపోడు వాళ్ళ నాయన కానించి వాళ్ళ తాత కానించి ఇక మాకు బాగా పరిచయం, వాళ్ళ మాట మీద ఉండేటోళ్ళు. వీడు ఇంత మోసం చేసి ఇంత భార్య పిల్లలను తీసుకొని ఇట్లా పోతాడనుకొని మేము ఊహించలేక ఇంటి దగ్గర ఇల్లే మా ఇల్లు ఎదురుగా ఇల్లే మమ్మల్నే మోసం చేసి ఉంటే ఎప్పుడు పోయిన తర్వాత ఎప్పుడు ఇది అయిన తర్వాత
ఇక్కడ ఇంకా స్థానికంగా కూడా మహిళలు కూడా ఉన్నారు, ఇక్కడ మహిళలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఎంతవరకు మీరు మోసపోయారో, ఎంతవరకు మోసపోయారో, అసలు మీకు అంటే మీతో పాటు ఇక్కడ స్థానికంగా మీ ఇంటి పక్కనే ఉంటూ ఉండేవాడు, అసలు మీకు ఎలా తెలిసింది అంటే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేదా మీరు వచ్చి పైసల కోసం వచ్చినప్పుడు తను నిపుణుల్ని అంటే వ్యతిరేకించడం కానీ నేను రేపిస్తా మాపిస్తా నమ్మబలకడమైన మీకు అంటే ఎలా గుర్తించారు తను మీరు మోసపోయారని? మీరు ఎలా ఇస్తానన్నారు సార్, ఈ నెలలో ఇస్తా, అందరికీ కూడా ఈ నెలలోనే ఇస్తానని వాయిదా పెట్టిండు అందరు. నేను ఇంట్లో డబ్బులు లేకున్నా కూడా తీసుకొచ్చి పెట్టిన 2 లక్షల రూపాయలు, 50,000 నా సొంతం పెట్టిన 2 లక్షలు ఇప్పించిన, నేను వాడిపోయిన కాడి నుంచి అన్నం కూడా తింటే ఏడ్చుకుంటానే ఉంటున్నా, ఇంతకంటే చెప్పలేను. ఏమని నమ్మించాడమ్మా? మా పక్కన ఇలా ఇచ్చిన నమ్మి ఎన్ని సంవత్సరాలు అమ్మా, అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? 50 ఏళ్ళ కానీ చూస్తున్నా, అంత మోసగాడని అనుకోలే, వాడిని తీసుకొచ్చి ఇక్కడ సంపాల అంతే, వాడిని వదలొద్దు, అంతకంటే శిక్ష చేయొద్దు, వాడిని ఇక్కడ బయ్యారం తీసుకొచ్చి సంపాల అంతే. అయితే ఇక్కడ స్థానికంగా తను ఒక 60 సంవత్సరాలుగా ఇంటి పక్కనే ఉంటూ ఇంటి పక్కన ఉన్నటువంటి స్థానికులను అంటే ఇంటి పక్కన ఉన్నవంటి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా నమ్మించి ఒక 2 లక్షలు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 200 మంది దగ్గరికి వెళ్ళి 2 లక్షలని 15 లక్షలు అని చెప్పేసి ఇలా ఒక 30 కోట్ల దాకా కూడా మోసం చేశాడని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు ఇంకా బాధితులు కూడా ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి. నా పేరు సునీత అండి, మేము డోక్రా గ్రూప్ ఎత్తుకున్నాం. నేను నెల వడ్డీ ఇస్తా మీకు, నాకు ఇవ్వండి, మీకు నమ్మకంగా ఇస్తా, ఎప్పుడంటే అప్పుడు ఒక 4 రోజుల ముందు చెప్తే మీకు అసలు కూడా ఇస్తా అని అన్నాడు అండి. కిరాణా షాప్ కదా, పెద్ద షాపు, ఎప్పటి నుంచో ఉంటారు. మేము అట్లా నమ్మి మేము డోక్రా వల్ల మేము ఒక 3 ఇచ్చినాం మేము మా గ్రూప్లో. ఇక 3 నెలల నుంచి వడ్డీ ఇవ్వట్లేడు, అడుగుతంటే ఇక మీకు అసలు ఇచ్చేస్తా, అడగమాకండి తిట్టమాకండి అని అన్నాడు. ఈలోపే అన్ని చదువుకుని వెళ్ళిపోయింది. అంటే అమ్మా మీకు ఇక్కడ అంటే ఒకరికి ఒకరు ఇచ్చినట్టుగానే మీకు తెలియదా? మీకు ఎవరికి తెలియదు అంటే మీకు ఒకరికి ఒకరి కూడా మీకు తెలియదు, మీకు ఇచ్చిన విషయం తనకు తెలియదు, తనకి ఇచ్చిన విషయం మీకు తెలియదు. అంటే ఇదంతా ఎప్పుడు మీకు తెలిసింది? ఇప్పుడు ఒక ఇయ్యాల బుధవారంగా పోయిన బుధవారం నాడు వెళ్ళిపోయిండు. అంతకు ముందు అంటే పూలే గణేష్ అట్లా చేసినోడు కాదులే అనుకున్నాం. ఇక తర్వాత తెలిసింది ఇక్కడికి వారం, ఇది తెలుసు కూడా మాకు. ఇంకా అప్పటి నుంచి పోయిన బుధవారం నుంచి ఇక్కడికి 2 రోజులు కనబడట్లేదు. ఒక 2 రోజులు చూసినాం, తిరుపతి పోతే వస్తారు కదా అని చూసినాం. ఇంకా ఎక్కడ ఇంకా అసలు చదువుకొని పోయిందంట గణేష్. ఇప్పుడు ఇల్లు ఇక్కడ మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ఇల్లు మొత్తం ఖాళీ చేసిపోయాడా? ఖాళీ చేసిపోయాడు మొత్తం. మనతో పాటు ఇంకా కొంచెం కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వచ్చినాయి డోకరా డబ్బులు, వస్తే ఎంపటే ఇస్తాంలే అని వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని పోయిండు. ఇల్లు కట్టుకుందాం అంటే ఇల్లు కూడా కట్టుకున్నాం, మంది ఇళ్ళ పడి ఉంటున్నాం, ఇంటికి వచ్చి తీసుకొని పోయిండు. 1 లక్ష రూపాయలు మాకేమి లేదు, ఆదారు ఇంటికి వచ్చి నేను ఇత్తలే, ఇల్లు కట్టుకున్నప్పుడు ఇత్తలే అన్నాడు. ఇటుకే ఉసికదు వాళ్ళు చెడబెట్టిన, రేపిత్తా మా పిత్తని తీసుకొని పోయిండు. ఇక ఇతనగా ఇక ఏమి లేదు మాకు పరిస్థితి, ఎట్లన్నా చేసి మీరు ఇప్పియాలే. అయితే ఇక్కడ ఇంకొకరు బాధితులైన ఒక వృద్ధ మహిళ ఉంది మనతో పాటు. అమ్మా చెప్పండి, మీరు ఎంతవరకు ఇచ్చారు అతనికి గణేష్? 4 లక్షలు నా కొడుకులై, నాయి 12 లక్షలు. 12 లక్షలు ఏమని చెప్పారమ్మా? అసలు ఏం చెప్పినా కంటే వ్యాపారం అని చెప్పారా, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెప్పారు? వ్యాపారం అన్నది వచ్చే నెలలు ఇస్తానన్నాడు మాకు. ఇస్తాను, ఏం భయపడవద్దు, నీకేం బాధపడవద్దు అని అన్నాడు. ఇప్పుడు తలకాయ నొప్పి, ఇవన్నీ నడువులు గిట్టి ఇవన్నీ వేకొస్తానే, ఇక హాస్పిటల్ నుంచి రాత్రి తీసుకొచ్చారు. స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చినాం. ఏమన్నారు పోలీస్? ఇచ్చినా కూడా ఏం సప్పీ లేదు సార్ లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు అనేటువంటి ఎమ్మెల్యేలు కానీ మీ స్థానికుల దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చేసినా కానీ ఎవరు ఇంకేది బయటికి వెళ్ళలేదుగా, ఇంకేది బయటికి వెళ్ళలేదు. ఎవరు బయటకొచ్చుకుంటే లేరు, మమ్మల్ని ఆధారంగా తీసుకొచ్చే లేరు, మాకు డబ్బులు కావాలే. మీ ముసలోళ్ళం మాకు ఎవరు లేరు, దిక్కుమొక్కు లేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అట్లా మేము బతుకుతున్నాం. ఇంకా ఆ స్వప్న మేము ఈ రకంగా ఉన్నాము. ఉన్న కాడికి ఊడ్చినట్టు అయిపోయింది, రూపాయి లేదు. ఇప్పుడు పుట్టి మనుషుల మీద నిలబడిపోయింది. ముసలయ్య కూడా అడ్డం పడిపోయాడు, మా ముసలయ్య అడ్డం పడిపోయాడు, లేవటాలే. నేను కూడా లేవటలేదు కానీ నిన్ననే పిల్లగాన్ని తీసుకొచ్చారు మా బావ కొడుకులు గిట్ట పక్కమటు. అయితే ఇక్కడ స్థానికంగా ఎక్కువగా వృద్ధ మహిళలు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో మరియు డ్వాక్రా మహిళ గ్రూపుల నుంచి పైసలు తీసుకొని మరి తనకి ఎక్కువ వడ్డీకి ఇస్తారనే ఒక చిన్న ఆశతో తనకి పైసలు ముట్ట చెప్పడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. అమ్మ నమస్కారం, మీ పేరేం? పేరమ్మా సుభద్ర. ఏమమ్మా ఏం జరిగింది? నేను
మా ఆయనకు ఆపరేషన్ అయింది, భూమి అమ్ముకున్నా, అన్ని అప్పులు తీర్చి 5 లక్షలు నా కాడున్నాయి. అయితే ఏం చేసిండు అక్క, నీకెందుకు, నేను ఏ నెల ఆ నెల ఇస్తా తీసుకో, నీకు ఏ నెల ఆ నెల నేను తప్పబోకుంటే ఇస్తా, నేను తోడబుట్టిన తమ్ముళ్ళక్క చెప్తానా, అబద్ధం ఆడతలేదు అక్క అని అన్నాడు. అంటే సర్లే అని నన్ను ఇచ్చినాక మళ్ళా ఎమ్మడి తగిలిండు. అయితే మా బుజ్జోళ్ళ కాడు ఉన్నాయని ఎమ్మడి తగిలిండు, ఉంటే ఇప్పి అక్క, ఉంటే ఇప్పి అక్క అంటే అది బ్యాంకులో లోన్ తీసుకొని 19 లక్షలు ఇచ్చింది. ఇస్తే ఏ నెల ఒకటి ఆ నెల కట్టాలి, నేను ఈఎంఐలు కట్టపోతే నన్ను బీపుతారు అది ఇది అని. అది అంటే సరే అట్టనే చేస్తా బిడ్డ, నువ్వేం బాధపడకు, నాది బాధ్యత, నాకు ఇద్దరు ఆడపిల్లలు మావయ్య, నువ్వు ఇబ్బంది పెట్టవద్దు నన్ను, నాకు ఇవ్వాలని ఇప్పుడు 2 నెలల నుంచి పోరాడుతుంది. అది అయినా కూడా ఇస్తలే, ఇవ్వకుంటే మళ్ళీ బతిలాడి ఇంకో 6 లక్షలు వెయ్యి, నీకు నేను ఎమ్మటే అయ్యి ఫోన్ పై చేస్తే కొడతా, మళ్ళీ నీకు ఎమ్మటే ఫోన్ పై చేస్తా కోడలా ఇయ్యి అన్నాడు. అంటే అది మళ్ళీ 6 లక్షలు నమ్మిచ్చింది. ఇంతకుముందు 3-4 సార్లు ఇస్తే అట్లనే ఇచ్చిండు, మళ్ళీ అదే ప్రకారం నమ్మి ఇచ్చింది. అంటే ఇంతకుముందు పైసలు ఇచ్చినప్పుడు మీకు కరెక్ట్గా వడ్డీ పైసలు మాత్రం మీకు ఇచ్చేది, అసలు కూడా ఇచ్చేది? ఆహా, ఇయ్యలే, నాకు ఇచ్చిండు వడ్డీ, నాకు 5 లక్షలకు వడ్డీ ఇచ్చిండు, ఏ నెల వడ్డీ ఆ నెల తీసుకోని ఇచ్చిండు. మా ఆయనకు పని చేయలేడు, ఆపరేషన్ అయింది, ఇక ఏం పని పోడు, నేను కూడా ఏం పని పోను, నాకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండదు. అయితే ఇచ్చిండు, అయిపోయినాకనే ఈ మా బుజ్జి చెప్పిండు, బుజ్జి చెప్తే బుజ్జి కూడా ఇచ్చింది, లోన్ తీసుకొని ఇచ్చింది. ఇచ్చినాక ఈగ ఇస్తా మాపిస్తా రేపిస్తా అని ఫస్ట్ 10 తారీఖు వాయిదా పెట్టిండు. సరే 10 తారీఖు ఇస్తాడట బుజ్జి, నువ్వు ఇక ఆగవే, 2 రోజులు తాగిందని ఆగవే అంటే, నేను మా తమ్ముని కొడుకు మందు తాగిండు, 1 లక్ష రూపాయలు ఈ తమ్మి, నాకు ఇబ్బంది అవుతుంది, మా అందరు మా వాళ్ళు పెడతారు, నేను కూడా మా తమ్ముని కొడుకు ఇస్తా, నాకు కూడా పేరు ఉంటుంది, నేను మేనత్తను కదా అన్న, ఒక్కో నీ దండం పెడతా అని కాళ్ళ మీద పడి, ఇక నేను 10వ తారీఖు నీకు ఖచ్చితంగా ఇస్తా, నువ్వు నా మాట నమ్ము అన్నాడు. 10వ తారీఖు లేడు, తెల్లారి లేడు, అసలు చూస్తే లేడు, తిరుపతి పోయినామని చెప్పుకుని. అంటే మీకు ఒక టైం పెట్టాడు, ఈ రోజు ఇస్తా అని చెప్పేసి, ఆ టైంకి వచ్చేసరికి తను తిరుపతికి వెళ్ళాడు అని మీకు తెలిసింది. తిరుపతికి వెళ్ళాడు మీకు ఎలా తెలిసిందమ్మ? మాకు ఇక వాళ్ళు వెళ్ళి అనుకుంటా అంటేనే తెలిసింది, లేకుంటే నాకు కూడా తెలియదు. మళ్ళీ అందులో ఆ ఇల్లుకి తాళం వేసిరు, తాళం వేసేసరికి ఇట్లా పోయిండట పోయిండట గణేష్ అని అందరు అనుకుంటారు. తాళం ఎవరేసిరు ఎవరేసిరు అని ఒకరికొకరు అనుకునేసరికి మేము పోయేసరికి ఇట్లా గణేష్ వెళ్ళిపోయిండట, అందుకే తాళాలు వేద్దానికి వచ్చినాం. అంటే ఏం తాళాలు వేద్దాం, ఇల్లులు కూడా అమ్ముకొని పోయిండని అందరు అంటారు. ఇంక అదే తెలుసు మాకు. ఇక్కడ స్థానికంగా చూస్తూ ఉంటే ఒకరి తర్వాత ఇంకొకరు బాధితులు పెరుగుతూనే ఉన్నారు. ఇంకొంతమంది బాధితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డాక్టర్, నాకు కంటి కొంచెం ప్రాబ్లం వేశారు, నా కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ఇప్పుడు రూపాయి చేతిలో లేదు. నేను ఇప్పుడు హాస్పిటల్లో పోదా అన్నా కూడా రూపాయి లేదు, మొత్తం ఉన్న కాడికి ఆయన ఎత్తుకపోయిండు. నా పరిస్థితి ఏంది, నా భర్త మంచాల పడ్డాడు, పక్షవాతం వచ్చింది, నడవలేకపోతాడు. నా పరిస్థితి ఎట్లా, నేను ఊళ్ళో అడుక్కుందానో ముద్ద పెడతలు కూడా లేరు ఈ ఊళ్ళే. సార్, మనతో పాటు మరొక రైతు కూడా ఉన్నారు, ఇక్కడ మహిళలే కాదు రైతులు కూడా మోసపోయారని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పండి, మీ పేరు? నంది అమృతారెడ్డి నా పేరు. మేము ఒక రైతు కుటుంబం, ఒడ్ల డబ్బులు పడంగానే ఇప్పుడు మీకు ఆగస్టులో అవసరం ఉంటుంది కదా, ఆ తర్వాత నేను ఎప్పుడైనా కూడా వ్యాపారం చేస్తాను కాబట్టి నా దగ్గర 1 లక్ష 1 లక్ష వ్యాపారం ఉంటుంది, మీకు ఎప్పుడంటే అప్పుడు ఇస్తా అవసరానికి అని మాయ మాట చెప్పి తీసుకొని ఏదో కొంచెం వడ్డీ ఇస్తా అని చెప్పి తీసుకొని ఒడ్ల డబ్బులు పడంగానే తీసుకొని పోయి అంతు లేకుండా పోయిండు. ఇప్పుడు ఇట్లా మీకు బిడ్డలాగా ఉంటాను, హాస్పిటల్కి వచ్చినా ఏదొచ్చినా ఏ రాత్రి అయినా పగులైనా నేను కొడుకులాగా ఉంటా, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఆన్లైన్లో డబ్బులు చేస్తా అంటే సార్ నమ్మి మోసపోయినాం.